ఏమిటి స్పీడ్ శ్యామ్ బాబు, హడావుడిగా వచ్చావు. టైగర్ రాసు ముఠాకి మన కారు కానీ ఇచ్చాం కదా. ఎస్పీ బ్రహ్మనాయుడు బందిపోట సహా వాటిని కూడా పట్టుకున్నాడు. వాళ్ళేమో ఆ రెంటిని మీరు ఇచ్చారని వాంగ్మూలం ఇచ్చారట. ఇస్తే ఏమవుతుంది? నేను పిడకలు కొట్టి పైకి వచ్చిన వాడిని కాదయ్యా, ఈకలు నొప్పి వచ్చిన వాడిని. చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో, చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట. అతను మర్డర్ చేసిన వాళ్లను కూడా మల్లెపూగా కాపాడేస్తున్నాడట. ఒకసారి అతను కలుద్దాం. హలో మిస్టర్ బ్రహ్మనాయుడు, హౌ ఆర్ యూ? సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయటం మాకు తెలుసురావా. నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిని స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు గది, నీ స్నేహితుడి గది కాదు. కొట్టావు కొట్టావు. నేరస్తుల లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టావు, నీకు అలవాటేగా. ఇంతకీ ఏం పరిమితి వచ్చావు? నీకు తెలుసో తెలీదో, మీ పోలీసులు టైగర్ రాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట. నీకు తెలుసో తెలీదు, ఆ కేసు ఫైల్ చేసింది నేనే. నీకు తెలుసో తెలీదో, అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే. నీకు తెలుసో తెలీదు, అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను. నీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే. పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడు నమ్మి శిక్షించాలని చూస్తారు. ఈ మాత్రం దానికి కోర్టుదాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా. మిస్టర్ శివరామ్, నీతికి న్యాయానికి ధర్మానికి యువతల వైపున ఉన్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఈశ్వరుడి మీద, బ్రహ్మదేవుడి మీద, శ్రీ మహావిష్ణువు మీద, స్వామి చరణవయ్యప్ప మీద. మిస్టర్ గోవర్ధన్ రావు, దేశంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది. కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి. అలాగే, దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ కుమార్తె కారు, కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా? అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు. అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? శివుడు ఆజ్ఞ లేనిదే చేవైనా చావదు అని నా సిద్ధాంతం. నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను. దర్శాల యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? బ్రహ్మనాయుడు. కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు? పిలవడానికి ఏముందండి, ఎవరిష్టం వాళ్ళది. మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను. కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వారు. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ బ్రహ్మనాయుడు, టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను. అందుకు మీరేమంటారు? మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను. గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు వ్యాను ఆయనవే కనుక. అవి ఆయనవి కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు వినవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సి బుక్స్ ఆయన పేరునున్నాయి గనక, ఇంటరాగేషన్ లో గోవర్ధన్ రావు తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 794, ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా, లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్లామండి. కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాస్ ను విడిపించడానికి, కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359-360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య,
జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే ఆరుగురు ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను గాని నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరామ్, చేను పాడు చేసే చిట్టెలకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒక్కసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలకను కాదు బ్రహ్మనాయుడు, చిరు తప్పులిని. అయితే ఏమైంది, బోను సైజు పెరుగుతుంది. అమ్మో, డాడీ వస్తున్నారు, వెళ్ళి దాక్కుందాం పద. అన్నపూర్ణమ్మ గారు. ఏమిటి అరుడు గారు? బిందు హరిహరి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మీ కారు గారిని విని మీరు వస్తున్నారని భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. అలాగా, వాళ్లను రప్పించడం ఎలాగో నాకు తెలుసు. Above the world so high, like a diamond in the sky. My dear children, నన్ను చూసి దొంగలు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, కానీ మీరెందుకమ్మా భయపడ్డాం? ఏం లేదు అరుడు గారు, స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాట, మనం ఎందుకు అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి, కానీ హిందీలో మాత్రం కాస్త తక్కువ వచ్చాయని మీతో చెప్పడానికి భయపడుతోంది. దానికి ఎందుకమ్మా భయం? ట్యూషన్ పెట్టిస్తాను, ఈసారి హిందీలో కూడా ఫస్ట్ మార్కులు రావాలి. ఓకే ఓకే డాడీ. మరే హరికి డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. అలాగా, ఏం బొమ్మ వేశావు చూపించు. త్వరగా త్వరగా చూపించు. ఎంత బాగా వేశాడో నా తండ్రి. ఏం బొమ్మది? అమ్మా డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కరెక్ట్ పాప, ఊహ తెలియకముందే మీ అమ్మ నీకు దూరం అయినా, ఆమె ఊహా చిత్రాన్ని గీసి నువ్వు బహుమతి పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటో నాయన, ఈ పసిగందులు చూస్తుంటే పోయిన వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి నా కడుపు తరుక్కుపోతోంది నాయన. అన్నపూర్ణమ్మ గారు, రాది పోయిన దగ్గర నుండి తల్లి తండ్రి నేనే అయి వాళ్ళని పెంచుకుంటున్నాను. అనుక్షణం మీరు ఇలా కన్నీళ్లు పెట్టి పోయిన వాళ్ళమ్మను గుర్తు చేసి పసిపిల్లల్ని బాధ పెట్టకండి. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? ఎక్కడి నుంచి బాబు టెలిగ్రామ్? తమ్ముడు రేపు వస్తాడు.